ఈ రాష్ట్రంలో దాదాపుగా 45 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారు. గత ప్రభుత్వం ఏదో గుడ్డి కన్నా మెల్లనయమన్నట్టుగా కొంతమంది కన్నా నిరుద్యోగ భృతి ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతిని తీశారు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 1,36,000 పోస్టులు భర్తీ చేశారు, మంచిదే. కానీ అదే సమయంలో ఈ 1,36,000 తీసేస్తే మిగిలిన 45 లక్షల మందిలో ఉన్నటువంటి నిరుద్యోగుల వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఒక్కసారి ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి ఉన్నవ్వండి, లేకపోతే ఏదో ఒక రంగాలలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నట్టు అందరికీ కూడా ఉపాధి చూపించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీటికి తోడుగా ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది నిరుద్యోగులు తయారవుతున్నారు. ఈ విధంగా నిరుద్యోగులు పెరిగిపోతుంటే వారికి ఉపాధి ఏ విధంగా కల్పిస్తారు, ఏ రంగాల్లో కల్పిస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలలో 50% కోటా అన్నారు, మంచిదే. కానీ ఆ 50% కోటా ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు? అసలు నూతన పరిశ్రమలు ఏమి ఈ రాష్ట్రానికి రావడం లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. నూతన పరిశ్రమలు రాకుండా, నూతన పరిశ్రమలు స్థాపించకుండా ఏ విధంగా ఇస్తారని చెప్పేసి అంటే ప్రభుత్వాలు మారినా కానీ ప్రజలను వంచడం మాత్రం షరా మామూలు అన్నట్టుగా ఏ ప్రభుత్వం వచ్చినా అలా అదేవిధంగా చేస్తుంది. కాబట్టి అలాంటి కళ్ళబొల్లి మాటలను ఆపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్ల పేరుతో నియామకాలు చేపడుతున్నారు, కానీ దీంట్లో కూడా రాజకీయ జోక్యం అత్యంత అధికంగా ఉంది. రాజకీయ జోక్యాన్ని నిరోధించి అర్హులైన వారికి మెరిట్ ప్రకారంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గబ్బు పట్టిపోయింది. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇంటర్వ్యూ చేయాలో ముందే నిర్ణయించి ఎవరు చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు. వారి వ్యక్తులు లేని చోట 30,000 నుంచి 50,000 వసూలు చేస్తున్నారని అంద ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారితనంగా ఉంటుంది, అవినీతి లేని ప్రభుత్వంగా ఉంటున్నాము చెప్తున్నారు. కాబట్టి అలాంటి వాటికి జరగకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఏవైఎఫ్ డిమాండ్ చేస్తుంది.